చూస్తుండగానే రోజులకు రోజులు అయిపోతున్నాయి. ఓట్లు ఎట్ల దగ్గర పడుతున్నాయో లీడర్లు కూడా అంతే స్పీడ్ మీద ప్రచారాలు చేస్తున్నారు. ఇక రాష్ట్రం అంతా నిలబడేది కార్ పార్టీ అభ్యర్థులే కావచ్చు, మీరేసే ఓటు మాత్రం కేసీఆర్ కే అని అనుకుంటా ముఖ్యమంత్రి సారు రోజుకో రెండు మూడు దిక్కుల మీటింగ్ పెడుతున్నాడు. అట్లనే ఇవాళ ఏడ మీటింగ్ పెట్టిండు, ఏమేం మాట్లాడిండు అనేటిదంతా ఒక్కసారి అరుచుకొని వద్దాం పారి. రోజులేమో గడిచిపోతున్నాయి, ఓట్లేమో దగ్గర పడుతున్నాయి, అందుకనే సీఎం సారే అంతటా ఆయనే పోటీ చేస్తున్నట్టు లీకాం లేకుండా తిరుగుతున్నాడు. దినం రెండు మూడు దుక్కుల మీటింగ్లలో మాట్లాడి కార్ పార్టీ ఇంత ముంగట చేసిన ఏముంది, మళ్ళా గెలిస్తే చేయబోయేది ఏముంది అనేది అంతా పబ్లిక్ కు పూసగుచ్చుతున్నాడు. అటనే బేస్తార్ అన్నాడు. నిర్మల బాలకొండలో మాట్లాడినాక అటునుంచి అటే ధర్మపూరికి పోయి మీటింగ్ లో మాట్లాడాడు. ముందుగాలైతే నిర్మల మాట్లాడుకుంటే ఏమన్నాడో ఈనూరి, రెండు సార్లు 37,000 కోట్ల రూపాయలు రైతుల రుణమాఫీ కూడా చేసినాం, కొద్ది మందికి కావాల్సింది, అది ఎలక్షన్ బ్యాన్ చావుతా ఉంది, దాని కాంగ్రెస్ వాళ్ళు కూడా పిటిషన్ ఇచ్చినారు, ఎలక్షన్ తేలారో మరణాడో మళ్ళీ అందరికీ అది వచ్చేస్తుందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఒకవేళ ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ ఇస్తే ఇప్పుడే వచ్చేస్తుంది వారం 10 రోజులలో, లేదంటే ఎలక్షన్ తెల్లారి ఆటోమేటిక్ గా వస్తుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అది విన్నారు కదా, ఎన్నికల సంఘపులు అనుమతిస్తే ఇప్పుడంటే ఇప్పుడే రైతులు తీసుకున్న రుణాలన్నీ మాఫీ చేస్తారట. ఇప్పటిదానికి అయినాయి కాక మిగిలినవన్నీ ఇక్కడనే మీటింగ్లు ఉండే మీ ముంగట్నే మాఫీ చేస్తా అన్నట్టే చెప్పుకొచ్చిండు. ఇంకా ఇంకేమన్నాడో ఈనూలి, తెలంగాణ రియాసత్ బన్ గా ఏక్ సెక్యులర్ రియాసత్ హై, అమన్ పసంద్ రియాసత్ హై, సభీ లోగోం కు సాత్ లేకే చల్నే వాలా రియాసత్ హై, హమ్ ఐసా చల్తే హై, చలే తో సాత్ లేకే చలో, హయాత్ లేకే చలో, కాయినాత్ లేకే చలో, సారీ జమానే కో సాత్ లేకే చలో, ఏ బిఆర్ఎస్ కా మన్షా హై, సభీ కో హమ్ సాత్ లేకే జాతే హై, సభీ కా తరక్కీ హమ్ చాహతే హై, సభీ కే చెహరోం పే హమ్ ముస్కురాహట్ చాహతే హై. అగో ఇన్నరా సారి హిందీల డైలాగ్ ఎట్లా చెప్పిండో, అంటే సారు పానంతో ఉన్న నినాలు తెలంగాణకు కాపులాగుంటాడట. ఇక ఇక్కడ మీటింగ్ కాగానే గాలి మోటరెక్కి చక్కగా బాలకొండలయ్యేటి మీటింగ్ కాడికి పోయి మాట్లాడిండు. ఇక అక్కడేమన్నాడో ఈనూరి, బద్దాయంటే పచ్చజొన్నలు పండిస్తారు, నేను చెప్పిన మీరు ఆర్మూల బాలకొండ నేర్చుకుని ఎర్రజొన్నలు అక్కడికి అమ్మడానికి పోతాయి కదా, పంజాబ్ కో పింజాబ్ కో ఇత్తనాలకు పోతాయి అంటే ఇనరు పచ్చజొన్నలు ఇస్తారు, ఎవరు తింటాడు పచ్చజొన్నలు ఇప్పుడు తింటట్టునుడా, చేస్తారు వస్తారు అవి 2000 కొనాలి 1000కి ఎవడు కొనాలి అమ్ముదామంటే ఏం చేయాలి, అయినా సరే కొనమని చెప్పిన ధాన్యం కొని తద్వారా వచ్చేటువంటి నష్టాన్ని కూడా కొంత ప్రభుత్వం భరిస్తా ఉంది. పోవుడు పోవుడుతోనే జొన్న రైతుల ముచ్చటే ముందటేసుకున్నాడు. పచ్చ జొన్నల్ని ఎవడు కొంటాడని పండిస్తున్నారు, నేను కాబట్టి కొంటున్నా, ఎందుకంటే నేను రైతును కాబట్టే కొంటున్నా అనుకొచ్చిండు. ఇగో ఇట పోయిన కాడల్లా ఈ 9 ఏళ్లలో చేసిందే ఉంది, మళ్ళా గెలిస్తే చేయబోయేది ఏముంది అనేది అంతా పూస గుచ్చుతున్నాడు పబ్లిక్ కు. ఇక పోత పోత మళ్ళా గెలిచినాక వస్తా గానీ మీరైతే మా వాళ్ళకే ఓటేయ్యి అన్నట్టే పబ్లిక్ కు చెప్పిపోయిండు. మరి చూడాలే సారి మాటలు విన్న పబ్లిక్ కు తలకాయలు ఊపుడేనా, లేకుంటే సారి మాట మీదంగా ఓట్లేస్తారా లేదా అనేది రేపు రేపు.